హాయ్ హలో, వెల్కమ్ టు ఫస్ట్ టాక్. ఈరోజు మనం ఫస్ట్ టాక్లో మాట్లాడుకోబోయే సినిమా వైఫ్ ఆఫ్ రామ్. మోహన్ బాబు కూతురు అనే పెద్ద ట్యాగ్ ఉన్నా సరే తను సొంతంగా మంచు లక్ష్మిలా పేరు తెచ్చుకున్న నటి అని చెప్పొచ్చు. అంతకుముందు సైతం మంచి సినిమాలను ఎన్నుకుని నటిగా వేపించిన లక్ష్మి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎంచుకున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ప్రేక్షకుల్లో ఓ రకమైన ఉత్కంఠను క్రియేట్ చేసింది. పోస్టర్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ చాలా ఆసక్తిని కలిగించాయి. ఇంతకీ వైఫ్ ఆఫ్ రామ్ సింగిల్ లైన్లో చెప్పాలంటే రామ్, దీక్షలు, భార్యాభర్తలు. రామ్ ఓ యాక్సిడెంట్లో చనిపోతాడు, కానీ అది యాక్సిడెంట్ కాదు, హత్య అని తెలియడంతో ఎవరు చేశారో కనుక్కోవడమే సినిమా. నిజానికి ఇలాంటివి నిజ జీవితంలో ఎన్నో జరుగుతాయి. వివిధ ఛానల్స్లో వచ్చే నేరాల ఘోరాలు, క్రిమినల్ లాంటి ప్రోగ్రామ్స్లో ఇలాంటి సంఘటనలు చాలా చూసే ఉంటాం. కానీ ఇందులో కథనం విభిన్నంగా ఉంటుంది. కథ విషయంలోకి వస్తే తన భర్త చావుకు సంబంధించిన నిజానిజాలను వెలికితీసే ప్రయత్నం అంతా పోలీసులు ఏ తరహాలో పరిశోధన చేస్తారో అదే విధంగా ఉంటుంది. కథ ఎత్తుగడ నుండే ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. కథంతా ఒకే మూడ్లో సాగుతూ ఉంటుంది. ఇలాంటి కథలకు ముగింపు చాలా అవసరం. వాస్తవానికి క్లైమాక్స్ ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ప్రతి సన్నివేశం కూడా బాగుంటుంది. సినిమా టైటిల్కి తగినట్లుగా కథంతా ఆమె చుట్టే తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా సక్సెస్ అనే చెప్పొచ్చు. ఇది ఈనాటి ఫస్ట్ టాక్. మరో ఫస్ట్ టాక్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. Please subscribe. 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 Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.